हाई फ्रेंड्स वेलकम टू माय चैनल। सो मैं कजिन अम्मा की तन के फेस्टिवल सेलिब्रेट कुकिंग चेयली फीस्टिंग आने अंदर की पंचाली अला अत अलवाड़ा चला अतु फेस्टिवल अंदर पीलव अंदर की वो बिकॉज कोविड वाल तुम चेरको फेस्टिवल का रीसे तन फेस्टिवल सेलिब्रेट तेजे आनलन गूगल मीट फेस्टिवल इट वाज इट वेंट वेरी वेल। सो दाने तरह तन को कुकिंग अवार्ड काबी तने स्वीट प्याके स्वीट प्याके मरमरा ड्रई ड्रई स्वीट ड्रई हाट स्टफे टू प्याके 20 to 25 फैमिल मेबर्स की इच्छा। सो चाल मैं पंचाते पर्टल फैमिल टीचर फैमिल की नाकमन एंकंटे वाल स्कूल की जनरल मैं वाल स्कूल के क्लास उठा नैन। सो इच्छी अच्छे जनरल वाल स्कूल के वाला इंटेपूर सो मैडम की नैन फोन अड्रस अड़का शीडेंट आंसर अच्छे नैन मेसेज पेटा सर मैडम मे अड्रस पंपी तुम मैप्स अड्रस पंपी अच्छा बिफोर स्टार्ट नैन मल्लोस कालम एस गूगल मैप्स जस्ट प्लेस कदा तुम आंसर चेयले सर इला अड्रस अड्रस तो ने वर की अगर चूस्ते अगर रांग अड्रस सर अड़के अड़ते वालू इक उड़ा सर आम मे पेर विनार ओके अब बैठक नैन आम का आम आंसर चेयले सर आलोची ऐ का मल्ल वाल कोलीग्स कालान आंसर ही डैरेक्टर मेम इकड़ा अड्रस सो वाले नैन सो वाल कटार चूच्च मैडम मैडम चूच्चे इला को कटारे सर अंत चूच्चि मिल्क तागमन तागा तागे बैठक वे वर की चाल हेवी रेन सर रेन कोई कुर्चुना। सो जनरल नैन वाल एडुकेशन टीचर ने अं सोशल इमोशनल एथिक्स कंसल्टेंट ने अंड शी इज अ टीचर। सो मैं इपू कल वी डिस्कस अबाउट द किड्स एंड यू नो पिल्लल गुरिंचि गानी वाल बिहेवियर गुरिंचि इला मैं वी डिस्कस सेवरल टाइम्स असल मैं इपूल वी डिस्कस इलांट विषय मैं माटाउट। सो आ रोज वन अवर वर की मैं चाल टापिक माटा అట్లా ఇట్లా అని చెప్పేసి పిల్లల గురించి అయితే తను వాళ్ళు కొత్త ఇంటికి వచ్చారు కాబట్టి పాత ఇంటి నుంచి వాళ్ళు మొత్తం సామాన్ తీసుకొద్దామని ఆ రోజు కూడా వెళ్ళారు అంటే మొత్తం అంతా వెకెట్ చేశారు కానీ ఆ రోజు ఏంటంటే ఇంకా మనం మిగిలిన సామాన్ తీసుకొని రావడానికి వాళ్ళు బయలుదేరారు అన్నమాట। సో ఆ ఓల్డ్ అపార్ట్మెంట్ నుంచి మొత్తం అన్ని తీసుకొని బయలుదేరే టైంలో అక్కడ చిన్న ఇన్సిడెంట్ అయింది ఆమె తనతో షేర్ చేస్తుందన్నమాట। ఏమైందంటే వాళ్ళ అపార్ట్మెంట్లో ఒక ఇద్దరు డాక్టర్స్ ఉంటారు సో హస్బెండ్ అండ్ వైఫ్ డాక్టర్ అన్నమాట। सो हस्बैंड वच्ची पेडियाट्रिशियन एंड देन मन वाइफ वच्ची रेडियोलॉजी स्पेशलिस्ट। सो वाल फाइट अवुतुंदंट सो अभी वाल अरुस्तुन्नारु अभी बैठक पंपिस्तुन्नारु बैठक पंपिंचिन काकुंडा एंटे अंटे वाल अबौट टू लीव। सो आ टाइम लो वाले प्राक्टिकल गा वाल बैठक इंटर बैठक कट्टुकुन्नारट షాకింగ్ న్యూస్ సార్ అసలు ఇది అంటే ఒక డాక్టర్ అయ్యుండి అండ్ మరి మనం ఏం ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాం మనం మన సమాజానికి అని తన అన్నమాట। సో అప్పుడు నేను అన్నాను మేడం ఐ వాంట్ టు షేర్ ఒక మీతో ఒక విషయం చెప్పాలని చెప్పాను అన్నమాట। సో ఈ అడ్రస్ రాకముందు నేను ఒక రాంగ్ అడ్రస్కి వెళ్ళాను అని చెప్పాను కదా। సో నేను అడ్రస్కి వెళ్ళాను అక్కడ నుంచి బయటికి వెళ్ళి వచ్చే టైంలో అక్కడ ఫ్యామిలీ అంతా వచ్చేసి సార్ మరి మీకు కరెక్ట్ అడ్రస్ దొరికిందా సార్ ఎక్కడ సార్ అని వాళ్ళు అడిగారు। సో వాళ్ళకు థ్యాంక్స్ చెప్పాను అండ్ సారీ చెప్పాను అనవసరంగా వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేశానని చెప్పాను వాళ్ళు నో ప్రాబ్లం సార్ మీకు రైట్ అడ్రస్ దొరికితే అది గుడ్ అని చెప్పి అని వాళ్ళు దేవర్ ఇంక్వైరింగ్ అనమాట। సో ఇక నేను వాళ్ళు మాట్లాడారు కాబట్టి నేను కూడా మాట్లాడే వాళ్ళతో సో అక్కడ ఫ్యామిలీ ఒక హస్బెండ్ వైఫ్ వాళ్ళ సన్ వచ్చారనమాట। సో అతనికి వాళ్ళ హస్బెండ్కి అడిగారు అన్నమాట సో మీరు ఏం చేస్తారు అసలు మీ ఫ్యామిలీ ఏంటి అంటే సార్ నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి మా అబ్బాయి బీటెక్ 4th ఇయర్ చేస్తున్నాడు తనని ఇప్పుడు ఎంఎస్ జర్మనీకి వెళ్దాం అనుకుంటున్నాడు తను మా అమ్మాయి డిగ్రీ చేసింది డిగ్రీ అయిపోయింది తనకు మ్యారేజ్ చేశాను అండ్ దెన్ మా ఆవిడ హౌస్ వైఫ్ నేను ఆటో డ్రైవర్ సార్ చెప్పాను అనమాట అండ్ దెన్ వాళ్ళ ఇల్లు చూసి సార్ మీది ఇది రెంట్ కా లేకపోతే మీ ఓన్ అడిగాను ఓన్ హౌస్ అని చెప్పాడు ఐ వాజ్ రియల్లీ షాక్డ్ అనమాట అంటే మీరు ఒక ఆటో డ్రైవర్ అయ్యండి మీకు ఓన్ హౌస్ అండ్ మీకు ఇంత పిల్లల్ని ఇంత మంచి చదివించారు అని చెప్పేసి నేను తనని అప్రిషియేట్ చేశాను అనమాట సార్ మీరు గ్రేట్ సార్ అని చెప్పేసి తను సింపుల్ సార్ నేను సిస్టమేటిక్గా ఉంటాను నేను ఫాలో అవుతాను లైఫ్ స్టైల్ని నేను డ్రింక్ చేయను స్మోక్ చేయను ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు సార్ నాకు సో అందుకే ఐ కుడ్ డూ దిస్ అని చెప్పాను అనమాట। సో మేమిద్దరం మాట్లాడేటప్పుడు ఆ మేడం నేను మాట్లాడేటప్పుడు వీ డిస్కస్ అనమాట అంటే ఆన్ ఒక వైపు మనకి ఏంది ఒక ఆటో డ్రైవర్ ఉన్నారు అండ్ ఒక హౌస్ వైఫ్ ఇంకో వైపు టూ డాక్టర్స్ సో ఈ కంపేర్ చేసినప్పుడు మాకు అనిపించింది అరే లైఫ్లో అసలు ఏంటి వేర్ వీఆర్ గోయింగ్ మనకు అంటే మన పిల్లల్ని ఏంటి మరి మన మంచి డాక్టర్ను మంచి ఇంజనీర్ కావాలనుకుంటాం కానీ దానికంటే మనం మా పిల్లల్ని మంచి హ్యూమన్ బీయింగ్ కావాలని కోరుకోవాలి అని మేము ఫైనల్ కంపెనీ వచ్చాం అన్నమాట। సో అంటే ఎస్ అంటే ఇప్పుడు ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య చాలా విషయాలు ఉంటాయి కానీ అవి మన గడప దాటవద్దు ఆర్ మన బెడ్రూమ్ దాటవద్దు కదా।
సో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, బయట ఉన్న అందరూ పేరెంట్స్కి కానీ భార్యాభర్తలకు కానీ ప్రతి మనిషికి ఏంటంటే, మనం అందరికీ కోపం వస్తుంది, అందరికీ అన్ని విషయాల అన్ని రకాల ఎమోషన్స్ వస్తాయి, కానీ మనం ఏంటంటే అది ఎక్కడ చూపించాలన్న దానికి మనకు ఒకలాంటి విచక్షణ ఉండాలి. సో అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కోపం వచ్చినప్పుడు కానీ మీకు ఇలాంటి ఎమోషన్ వచ్చినప్పుడు కానీ దయచేసి ఒక్క నిమిషం ఆలోచించండి. ఎందుకంటే మీ పక్కన ఉన్న కమ్యూనిటీకి మీరు రాంగ్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తారు. ప్లీజ్, థ్యాంక్ యూ.